అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఈ రోజు రైత సంఘం కార్యాలయంలో పత్రిక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఖరీఫ్ లో సాగు చేసిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని సోమవారం తహసీల్దార్ కార్యాలయం నందు నిరసన కార్యక్రమం రైత సంఘాలు చేపట్టారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైత సంఘం మండల కమిటీ కోరారు. ఈ కార్యక్రమంలో రాజారామిరెడ్డి, జయశేఖర్ రెడ్డి, రెడ్డి రమేష్ పాల్గొన్నారు. ఈ ఖరీఫ్ లో పత్తి, కంది, ఆముదాలు, జొన్న, వేరుశెనగ, ఉద్ది, పెసర, సన్ఫ్లవర్ తదితర పంటలను సాగు చేయడం జరిగింది. రోజు పత్తికి ఎమ్మిరి ఎక్కువ కావడం వలన పత్తి కాయలు పూర్తిగా నల్లగా అయిపోయాయి. రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నష్టం జరిగింది కాబట్టి ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడిపత్రి మండల కమిటీ పిలుపు మేరకు రైతు నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని రాజారాం రెడ్డి తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్ గాను పత్తి, వేరుశెనగ, ఆముదాలు, మొక్కజొన్న ఈ పంటలన్నీ వేయడం జరిగింది. మొత్తం వేసిన తర్వాత ఏదో 10-15 రోజుల వరకే వర్షము కురవకపోవడం జరిగింది. తర్వాత ఏకదాటిగా వర్షం కురవడం వల్ల ఈ జిల్లాలో 338 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావాల్సిన ఉండగా దానికన్నా 72% అధికంగా వర్షం కురిసిందని అధికారుల నివేదిక చెప్తున్నారు. దీనివల్ల మండలంలో గంగాదేవపల్లి, చుక్కలూరు, వరదాయిపల్లి, చిన్నపడమల, పెద్దపడమల, బ్రాహ్మణపల్లి, తిమ్మేపల్లి ఇంకా అనేక గ్రామాల్లో పత్తి పంట సాగు చేయడం జరిగింది. దాదాపు ఒక్కొక్క రైతు ఎకరాకు 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ అధిక వర్షపాతం వల్ల కింద కాయలన్నీ నల్లగైపోవడం, ఇప్పుడు పిందెలన్నీ ఎక్కువ ఈమిరి వల్ల రాలిపోవడం జరుగుతుంది. ఆముదం పంట అయితే ఈమిరి ఎక్కువై నిలువున ఆకులన్నీ రాలిపోయి అసలు ముందు దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. కావున వెంటనే వ్యవసాయ అధికారులు గ్రామాలకు వెళ్ళి నష్టం అంచనా వేయాలి, దీన్ని వెంటనే అంచనా వేయాలని సోమవారం తాడపత్రి తహసీల్దార్ కార్యాలయం ముందు ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడపత్రి మండల కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ గ్రామాలుండే రైతులు, రైతు కూలీలు, పంట సాగు చేసి నష్టపోయిన రైతులందరూ వచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఇక్కడ నుంచి నేను అమ్మేశ్వరం మాట్లాడుతున్నా. వివిధ గ్రామంలో వేసిన మొక్కజొన్న, పత్తి, జొన్న, సన్ఫ్లవరు పూర్తిగా ఈ రబీ సీజన్ వేసిన వల్ల 340 మిల్లీమీటర్ వర్షం కురిసింది. దానికి పీడితమైన ఈమిరికి కలుపు మొక్కలతోనూ చాలా వరకు రైతులు నష్టపోయారు. దయచేసి పత్తిని, మొక్కజొన్నని ప్రభుత్వం తరఫున ఏమైనా ఆదుకోవాలని కోరుతున్నాము. రేపు సోమవారం జరిగే ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న వివిధ పంటలు వేసిన నష్టపోయిన రైతులందరూ పాల్గొని ఈ మనకి ఏ విధంగా పంట నష్టపోయినా దానికి ఎంఆర్ఓకి బ్యాంకు ఆధార్ కార్డు, పాస్బుక్, రైతు సంబంధించిన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలని రైతు ఏపీ రైతు సంఘం తరఫున తరచు కోరడం అనేది తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం నుంచి మనకు ఎంతో ఎంతో కొంత సహాయపడుతుందని ఏపీ రైతు సంఘం తరఫున కోరుతున్నాము. వేరుశెనగ పంట, పెసర, ఉద్ది ఖరీఫ్లో ఒక 5-6 రకాల పంటలు వేశారు. ఆ పంటలన్నీ కూడా వర్షాభావంతో చాలా దెబ్బతిన్నాయి. నష్టపరిహారం మాత్రం గ్యారంటీ గవర్నమెంట్ గుర్తింపుగా పెట్టుకొని కట్టించవలను. ఇన్సూరెన్స్, బజాజ్ ఇన్సూరెన్స్ కూడా కట్టినామంటున్నారే కానీ వాళ్ళు కట్టింది తెలియదు, కట్టని తెలియదు రైతులకు. కరువు మండలంగా ప్రకటించి కరువు నష్ట దావా కింద చేయవలసిందే కోరుతున్నాను.